ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2004-2005 టైంలో ఆగస్ట్ 21వ తారీఖున అరే ఇలాగ పెద్దమ్మ ఇంకా బర్త్డే విషెస్ చెప్పాలి వెళ్ళాలి అంటే లేదు పెద్దమ్మ ఇక్కడ ఒక ఫ్యాన్స్ అందరు కలిసి ఫంక్షన్ చేస్తున్నారు ఆ ఫంక్షన్కి వెళ్తున్నారంటే మేము అందరం ఇక్కడికి వచ్చి మేము చిన్నపిల్లలు అందరం ఇక్కడికి వచ్చి ఆ ఫంక్షన్లో మేము పాల్గొని చూసి అలాగ పెద్దమ్మని కలిసి విష్ చేయడం జరిగింది 2004-2005 అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే జరిగింది. సో మే నా ఆలోచన ఏంటంటే ఆ టైంలో మళ్ళీ ఇంత ఘనంగా ఎవరికైనా జరుగుతుందా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. 2021 మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా బ్రదర్ మా బావ నా ఫ్రెండ్ మళ్ళీ జరిగింది. దానికి మీ ఫ్యాన్స్ వలే జరగడం అది చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మావయ్య తర్వాత మా అంత ప్లేస్లో అంత ప్రేమగా మీరు మా చరణ్ని చూసుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి. పవర్ స్టార్ గారు చిరంజీవి గారు మెగా పవర్ మెగాస్టార్ గారు వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్లే ఆయన మెగా పవర్ స్టార్ అయ్యారు. సో మీ అందరికి ఒక చిన్న కథ చెప్తాను. చెప్తా ఆగు ఎందుకు కంగారు పడతావు. ఒక చిన్న మారుమూల గ్రామం అక్కడ ఒక దూరంలో ఒక చెట్టు ఉంది దానికి మామిడికాయలు పండు ఉన్నాయి ఒక దారి ఉంది ఒక స్కూల్ టీచరు స్కూల్ పిల్లలు అక్కడ ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్ టీచర్ వెళ్ళి ఆ పిల్లలతో చెప్తాడు మీలో ఎవరు ఫస్ట్ వెళ్ళి ఆ మామిడి పళ్ళు తీసుకుంటారో వాళ్ళకి మొత్తం ఆ చెట్లో ఉన్న మామిడికాయలనే వాళ్ళకే అని చెప్పి అన్నారు. నేను మర్చిపోయా నేను ఇంకా వెళ్ళిపోతా ఇంకా కొనేశ్వర్ ఎస్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా కంగారు పడకండి నన్ను కంగారు పెట్టకండి నేను మర్చిపోతాను మళ్ళీ ఏం మాట్లాడాలో ప్లీజ్. యా షూర్ జై రామ్ చరణ్ జై మెగాస్టార్ జై పవర్ స్టార్ జై స్టైల్ స్టార్ అందరికీ జై. ఒక్క నిమిషం నేను మాట్లాడేసి నేను తర్వాత ఆపేస్తాను. సో ఆ స్కూల్ టీచర్ ఏం చెప్తారంటే ఆ చెట్టుకి ఎవరు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో సో ఎవరైతే ఫస్ట్ వెళ్తారో ఆ చెట్లో ఉన్న కాయలని నీకే మీకే అని చెప్పి చెప్తారు. సో ఆ పిల్లలు ఒకడు చాలా ఫాస్ట్గా పరిగెడితే ఉన్నారు ఒకడు చాలా స్లోగా పరిగెట్టేవారు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అలా ఉన్నారన్నమాట. ఎవరు ఫస్ట్ వెళ్తారని చెప్పి విలేజ్లో ఉన్న అందరూ అలాగ చూస్తూ ఉన్నారు. కొంతమందిలో విలేజ్ వాళ్ళు ఆ వీడు ఎక్కడికి వెళ్తాడులే ఆ ఏముందిలే అని ఇంకో పక్క పెద్దల దాంట్లో లేదు ఈ అబ్బాయి ఎవరో బాగా ఫాస్ట్గా వెళ్తారని చెప్పి వాళ్ళు బెట్లు వేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అందరూ సర్ప్రైజ్గా ఏం జరిగిందంటేనండి ఆ పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అలా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు అందరూ షేర్ చేసుకున్నారు. ఆ పిల్లలు ఎవరో కాదు మేమే చరణ్ బన్నీ వరుణ్ శిరీష్ వైష్ణవ్ ఎవరెవరైతే చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళు ఆ పిల్లలు ఎవరైతే మమ్మల్ని ఆపాలని ట్రై చేసి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే ఉన్నారో వాళ్ళు మీకు ఎవరో తెలుసు. ఆ చెట్టు ఆ మహావృక్షం ఎవరో కాదు చిరంజీవి గారు. ఆ దారి వేసి మమ్మల్ని నడిపించి మేము ఆ పరిగెత్తడానికి కారణమైన చిరంజీవి గారు. సో ఎంతమంది అయినా కానీ మా మీద హేట్రెడ్ పెంచినా తిట్టినా ఏం చేసినా మేము అవన్నీ పట్టించుకోకుండా మేము ఇచ్చేది ప్రేమ ఒకటే ప్రేమిస్తూనే ఉంటాము. మెగా ఫ్యామిలీ విల్ ఆల్వేస్ లవ్ దేర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం మెగా ఫ్యాన్స్. వాళ్ళు ఇంత ప్రేమ చూపించారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతుంది. ఒకప్పుడు స్వామినాయుడు గారు అంత ఘనంగా చేసేవారు అలాగే ఇప్పుడు మళ్ళీ చరణ్కి ఇలా జరుగుతుంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ.
అండ్ ఈ ఫంక్షన్కి మేము ఇంత రావడానికి ఇంతసేపు ఉండడానికి కారణం మీరే. మీరు చూపించే ప్రేమే మేము ఎప్పటికీ మేము ఎప్పుడు దాసుల్లా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.